దాడులకు భయపడతామే మేము? బీఆర్ఎస్ పార్టీ మాది ఉద్యమ పార్టీ, కాంగ్రెస్ నీతి ఏందో ప్రజలు గమనిస్తలేరా? ఖమ్మంలో ఆ రోజు వరద బాధితులకు సాయం చేయడానికి మేము పోతే మా మీదనే దాడి చేసి మా మీదనే కేసు పెట్టింది. ఇప్పటి వరకు ఆ దాడి చేసిన మీద ఇంకా ఎఫ్ఐఆర్ కూడా కాలే, దాన్ని దాచిపెట్టి వేరే కేసులు మెర్జ్ చేసి చేతులు ఎత్తే ప్రయత్నం చేస్తున్నాడు. బట్ గాడ్ ఈజ్ గ్రేట్, చూస్తలేము ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుంది. కొంతమంది పోలీస్ అధికారులు అనుకుంటున్నారేమో వీళ్ళు పర్మనెంట్ అని, ఇవాళ ఏమైంది అడిషనల్ డీజీలు ఐజీలు ఆంధ్రప్రదేశ్లో సస్పెండ్ అయిపోయి ఏమవుతుందో చూస్తున్నాం కదా, అరెస్ట్లు అయిపోయి. పోలీసులు కూడా చట్టానికి లోబడి పనిచేస్తే మంచిది, చట్టాన్ని అతిక్రమిస్తే ఇవాళ వాళ్ళు అధికారంలో ఉందని ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపు ఆంధ్రప్రదేశ్ తరహా పరిణామాలు ఎదురు. థ్యాంక్ యూ. అంటే నేను అక్కడికే వెళ్తున్నా ఇప్పుడు, నేను అక్కడ మాట్లాడతాను. ఇది చాలా దురదృష్టకరం. అంటే ఒక గుండా రాజ్యం నడుస్తుంది రాష్ట్రంలో. అంటే ఏం లేదు, మళ్ళీ మీరు అవి బ్రేకింగ్లు పెడతారు, నా అసలు టాపిక్. నాకు ఇప్పటికే నా బాధ కలిగేది ఏంటంటే, బైసాబ్ మీరు ఏమనుకోవద్దు కానీ రోజు పొద్దున్న లేచి టీవీ పెడితే హైడ్రా అనే కనబడుతుంది. హైడ్రా అనేది ఒక సరే ఆ ఇష్యూని నేను వ్యతిరేకిస్తాను. 5 మందో 10 మందో 200,000 మంది రైతుల పంట పొలాలు ఎండిపోతే ఏ టీవీలో కనబడతలేదు, నాకు ఏ పేపర్లో కనబడతలేదు. 200,000 మంది చికెన్ గునియా తర్వాత వైరల్ ఫీవర్సు డెంగ్యూ మలేరియాతో పరేషాన్ అవుతుంటే అది ఎక్కడ ఏ టీవీలో ఏ పేపర్లో కనబడిస్తా? అంటే ఈ ప్రభుత్వ వైఫల్యాలన్నీ డైవర్షన్ చేయడానికి హైడ్రా పేరు మీద ముఖ్యమంత్రి గారు మనందరి అటెన్షన్ డైవర్షన్ చేస్తుంటారు. మనము ప్రతిపక్షంగా మేము కానీ, ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా కానీ, 100,000 ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి, దాని మీద మనం ఫోకస్ చేయాలి. 100,000 మంది రైతులు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు, 100,000,000 మంది ప్రజలు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు, గ్రామాల్లో పారిశుద్ధ్యం లేక ఇబ్బంది పడుతున్నారు, ఎన్నో కొన్ని 100,000 మంది ప్రజల సమస్యలు ఉన్నాయి ఈరోజు. మనం దాని మీద ఫోకస్ చేయాలి. ఇవాళ గుండాయిజం పెరిగిపోయింది రాష్ట్రంలో. నిన్న కూడా 2 జరిగినాయి బైసాబ్, మానభంగాలు జరిగినాయి. ఈ రాష్ట్రంలో అత్యాచారాలు నిత్య కృత్యం అయిపోయినాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 9 నెలల నుండి 10వ నెల నడుస్తున్న సందర్భంగా 2000 అత్యాచారాలు జరిగినాయి ఈ రాష్ట్రంలో. నిన్న కూడా 2 అయినాయి, మా దృష్టికి వచ్చినాయి 2 ఉన్నాయి. డీటెయిల్స్ చెప్పమంటే చెప్తా. ఒకటి హైదరాబాద్లో ఉంది, ఇంకోటి దేవరకద్ర. నిన్ననేమో ఒకటి హైదరాబాద్లో ప్రైవేట్ బస్సులో మహిళపై అత్యాచారం, కేపీహెచ్బి కాలనీ ప్రయాణికురాలిపై బస్ షెల్టర్లో అఘాయిత్యం. పాలమూరు జిల్లాలో బాలికపై అత్యాచారం, దేవరకద్ర. ఇది మా దృష్టికి వచ్చినాయి. ఇంకెన్ని ఉన్నాయి, అసలు లా అండ్ ఆర్డర్ లేదు. ఇలా మా సునీతమ్మ ఇంటికి ఇంటి మీద పోయి దాడి చేయడం ఏందండి? ఇంట్లో పడుకున్న వాళ్ళ మీద పటాకులు పేల్చి తలుపులు తీయించి ఇంట్లో ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తారు. కనీసం పోలీసు పట్టించుకోదు. వీడియోలు ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి. ఆ దాడి చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తాను. నేను మాట్లాడతా కానీ మీరు మళ్ళీ తీసిపెట్టి అదే ఎడింగ్ పెట్టావని నా బాధ. ఇప్పుడు నిన్ననే చెప్పిన ఎల్పీ మంత్రి గారు సిఎల్పీ సమావేశానికి అరకపూడి గాంధీ గారు వచ్చారు. ఇకనైనా ఫిరాయింపులపై బుకాయింపులు మానండి అని నేను నిన్న ట్వీట్ చేసిన. దాని మీద శ్రీధర్ బాబు గారు ఎంతో తన యొక్క చాకచక్యాన్ని, తనకుండే తెలివితేటలన్నీ ఉపయోగించి ఆయన గారు అంటారు, ఈ మీటింగ్ ఏదో ఆయన గాంధీ గారి నియోజకవర్గంలో జరిగిందట, మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి కలవడానికి వచ్చిండు అన్నాడు. నేను చెప్పిన దానికి మళ్ళీ నేను కూడా నిన్న చెప్పిన, మర్యాదపూర్వకంగా కలవడానికి ఎప్పుడు వస్తారు? అఫీషియల్ మీటింగ్కి వస్తే వస్తారు తప్ప పార్టీ మీటింగ్కు రారు అనే విషయాన్ని శ్రీధర్ బాబు గారు గ్రహించాలి. 1. 2, గాంధీ గారిది అయితే నియోజకవర్గం, మరి ప్రకాష్ గౌడ్ గారు ఎందుకు వచ్చిండ్రు? శ్రీహరి గారు ఎందుకు వచ్చిండ్రు? దానికి సమాధానం చెప్తారా? అబద్ధం ఆడితే అతికట్టని ఉండాలి. జనము చీచీ అంటున్నారు, మీరు ఎన్ని అబద్ధాలు ఆడతారు? ఆయన మాట్లాడి నేను బీఆర్ఎస్లో ఉన్నాను, వీళ్ళందరూ మళ్ళీ మీటింగ్ పోతారు. శ్రీధర్ బాబు అంటాడు ఇది ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొట్లాట అంటాడు, ఇవాళనేమో కలవడానికి వచ్చిండు అంటాడు. ఇది నగ్నంగా బయటపడ్డది కదా, లెక్కలేని తనం. కాంగ్రెస్ ప్రభుత్వము అంటే ప్రజాస్వామ్య విలువల్ని ఖూనీ చేస్తూ నగ్నంగా బయటపడ్డారు. ఇంకా దాన్ని బుకాయించే ప్రయత్నం, ఇంకా దాన్ని ఏదో దాటవేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. బట్ పీపుల్ నోస్, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.